హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ లిటిల్ బుక్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 100 సబ్స్క్రైబర్ క్రాస్ అయ్యారు, ఇదంతా మీ వల్లే. ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారో. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా 75% చూస్తున్నారండి. ప్లీజ్ వాళ్ళు కూడా నా వీడియోస్ నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చీజ్ కార్న్ సమోసాకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్ వరకు గోధుమ పిండి తీసుకోండి. యాక్చువల్గా అయితే మైదా పిండి వాడాలి, కాకపోతే నేను గోధుమ పిండి వాడుతున్నాను. సేమ్ మైదా పిండితో ఎట్లా అయితే మీకు క్రిస్పీగా వస్తాయో అట్లానే వస్తుందండి గోధుమ పిండి కూడా. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కనుక కొంచెం ఆయిల్ని హీట్ చేసి పిండిలో మిక్స్ చేసి కలపండి. గోధుమ పిండి ఎట్లా అయితే కలుపుకుంటామో ముద్దలాగా అట్లా ప్రిపేర్ చేసి బ్యాటర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో సాల్ట్, బ్లాక్ పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసి కొంచెం మీ స్పైస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి. నేను చీజ్ కార్న్ సమోసా చేస్తున్నాను కాబట్టి చీజ్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కార్న్ సమోసానే చేసుకోవచ్చు. మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తో చపాతీల్ని రెడీ చేసి సైడ్స్ని కట్ చేసేయండి, ఎడ్జెస్ని. అలా కట్ చేసిన తర్వాత మనకు కావాల్సినన్ని అంత సైజులో పీసెస్ని కట్ చేసుకోండి. మీరు ఇక్కడ గోధుమ పిండి వాడారు కాబట్టి కొంచెం థిక్నెస్ వస్తుందండి, మైదాలాగా సాఫ్ట్ రాదు లేయర్ అనేది. సో మీరు ఎంత స్ప్రెడ్ చేసుకుంటే అంత బాగా ఈవెన్గా వస్తుందన్నమాట. నాకైతే ఒక చపాతీకి 4 పీసెస్ అయితే వచ్చినాయండి. మీకు కావాల్సినన్ని పీసెస్ని కట్ చేసుకొని మీరు రోలింగ్ పేపర్లో రోల్ చేసి మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు అలా తీసుకుని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోగల. మీకు కావాల్సినన్ని పీసెస్ని రెడీ చేసుకుని మీరు వాటిని రోలింగ్ పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఎవ్రీ టైం చేసుకునే పని ఉండదు. సో మీరు కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకున్నామో దానిని ఈ కట్ చేసుకున్న పీసెస్లో యాడ్ చేసి సమోసాలాగా రోల్ చేసుకోండి. మనం ఈ సమోసా స్టఫ్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఒక కప్లో మైదా పిండిని తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి ఆ పేస్ట్తో ఎడ్జెస్ట్లో అప్లై చేయండి. అప్పుడు మీరు ఏదైతే బ్యాటర్ని ఫిల్ చేశారో లోపల అది బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాల్ని వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోండి.
మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, బయట పెద్ద పెద్ద సమోసాస్ అమ్ముతారు కదా, ఆలు సమోసా అని. సో ఆ టైప్లోనే నేను కార్న్ని స్టఫ్ చేసి నేను అవి ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను అని కూడా చూసేయండి. చూశారు కదా ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయినాయో. ఈ సమోసాల్లోకి మీరు మిర్చిని కొంచెం ఫ్రై చేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఎవ్రీ సమోసా బయటకి కొంచెం చిల్లీ బయటని కూడా తీసుకోండి. వాహ్, సూపర్ ఉంటుందండి. చీజ్ లవర్స్ అయితే ఈ రెసిపీని బాగా ఇష్టపడతారండి. మరొకసారి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. జనరల్గా అయితే ఆనియన్ సమోసా అలా ట్రై చేస్తాం కదా, మంచి క్రిస్పీగా టేస్టీగా చేసుకోవాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చీజ్ కార్న్ సమోసా, ఇట్స్ వెరీ యమ్మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.